Chennamaneni Vidyasagar Rao, Governor Padavi Ravadamto, Telugu Governor La Jabitalo, Maro Peru Cherindi, Kona Prabhakara Rao, Marri Chenna Reddy Nunchi, Rosaiah Varaku, Governor Luga, Manchi Peru Techukunaru, Rajyangam Prakaram Nadachukunaru, Telugu Governor Lapai, Special Story. Chennamaneni Vidyasagar Rao, Telangana Kuchendina, Senior Naikudu, Vajpayee Sarkarlo, Kendra Home Shaka Sahaya Mantriga Panichesaru. మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చట్టసభల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన మరో సీనియర్ నాయకుడు డాక్టర్ మర్రి చెన్న రెడ్డి కూడా గవర్నర్గా పనిచేశారు. 1974లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. మూడేళ్ల పాటు యూపీ గవర్నర్గా పనిచేశారు. 1982లో పంజాబ్ గవర్నర్గా చండీగఢ్ వెళ్లారు. ఏడాది పాటు అక్కడ ఉన్నారు. 1992 ఫిబ్రవరిలో రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు. 1993 మే వరకు రాజస్థాన్ గవర్నర్గా సేవలందించారు. 1996లో తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కోన ప్రభాకర్రావు కూడా గవర్నర్గా పనిచేశారు. 1983లో తొలిసారి పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్లారు. ఏడాది పాటు ఆ పదవిలో పాండిచ్చేరిలో ఉన్న ప్రభాకర్రావు ఆ తర్వాత సిక్కింకు బదిలీ అయ్యారు. సిక్కిం నుంచి మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ అయ్యారు. 1985 మే 30న మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 1986 ఏప్రిల్ వరకు గవర్నర్గా కంటిన్యూ అయ్యారు కోన ప్రభాకర్రావు. రాయలసీమకు చెందిన పెండేకంటి వెంకటసుబ్బయ్య కూడా గవర్నర్గా పనిచేశారు. 1985 మార్చిలో బీహార్ గవర్నర్గా వెళ్లారు. మూడేళ్ల పాటు బీహార్ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత కర్ణాటక గవర్నర్గా బదిలీ అయ్యారు. రెండేళ్ల పాటు ఆ రాష్ట్రానికి గవర్నర్గా కంటిన్యూ అయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన వి రామారావు సిక్కిం గవర్నర్గా పనిచేశారు. 2002లో సిక్కిం గవర్నర్గా నియమితులైన రామారావు మూడేళ్ల పాటు ఆ పదవిలో కంటిన్యూ అయ్యారు. తెలుగువాడైన జనరల్ కెవి కృష్ణారావు జమ్మూకాశ్మీర్ నాగాలాండ్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. 1989లో తొలిసారి కాశ్మీర్ గవర్నర్గా నియమితులైన కృష్ణారావు 1990 వరకు ఆ పదవిలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత 1993లో రెండో టర్మ్ గవర్నర్గా శ్రీనగర్ వెళ్లారు. గవర్నర్గా పనిచేసిన ఏకైక తెలుగు మహిళ విఎస్ రమాదేవి. 1997లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా సిమ్లా వెళ్లారు రమాదేవి. రెండేళ్ల పాటు అక్కడ పనిచేశారు. ఆ తర్వాత 1999లో కర్ణాటక గవర్నర్గా షిఫ్ట్ అయ్యారు. 2002 వరకు కర్ణాటక గవర్నర్గా సేవలందించారు. తెలుగు గవర్నర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకున్న మరో నాయకుడు కె రోసయ్య. 2011 ఆగస్టులో తమిళనాడు గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఇప్పటికీ తమిళనాడు గవర్నర్గా కంటిన్యూ అవుతున్నారు రోసయ్య. చాలా కాలం తర్వాత మరో తెలుగు తేజానికి గవర్నర్ ఛాన్స్ వరించింది. తెలుగు బీజేపీ నాయకుల్లో గవర్నర్ అయిన వాళ్లలో విద్యాసాగర్ రావు రెండోవారు. మొదటివారు వి రామారావు.